నమస్కారం డాక్టర్ బండి విశ్వసరెడ్డి గారు. నమస్కారం నారాజ్ గారు. మైండ్ మనీ సైకాలజీ, అందులో ముఖ్యంగా వేదిక మహావాస్తు గురించి కనుక మనం మాట్లాడుకుంటే, ఈ ఇంట్లో అంటే సింహద్వారం అని చెప్పేసి, ముఖద్వారం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా, వీటికి సంబంధించినటువంటి విషయాల్లో వేదిక మహావాస్తు ఎటువంటి నాలెడ్జ్ ఇస్తుంది అసలు? శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్. వేదిక మహావాస్తు మనీ సూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరిని ప్రార్థిస్తున్నాను. ముఖ ద్వారము అనంటే మనకు ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని ఎలా చెప్పాము అనంటే, ఒక మనిషి ముఖాన్ని చూసి తను ఆలోచనలో ఏం చేస్తున్నాడు, హీఈ్ ఇన్ ఏ గుడ్ మూడ్, బ్యాడ్ మూడా, డిప్రెషన్లో ఉన్నాడా, హ్యాపీగా ఉన్నాడా, ఇన్నర్ మ్యాన్ ఏం చెప్తున్నాడు అనేది ఫేస్ యొక్క కవలికలను బట్టి చెప్పేయచ్చు మనం. వాళ్ళు ఎంత దాయాలనుకున్నా బయటపడిపోద్ది. అలాగే ఇంటికి కూడా ముఖద్వారము అని ఎందుకు చెప్పామనంటే, మన శరీరానికి ముఖం ఎంత ఇంపార్టెన్సో, మనం ఎవరినైనా చూస్తే ఎక్కడ చూస్తాం, ఫస్ట్ ఫేసే చూస్తాం. అలాగా మనం ఇంటికి ముఖద్వారం అన్నది ఫేస్కు, మనిషికి ఉన్నంత ఇంపార్టెన్స్. కాబట్టి అది అందంగా ఉన్నట్లయితే, అది కరెక్ట్గా దోషపూరితంగా లేకుండా ఉన్నట్లయితే, ఆ ఇంటికి లక్, ప్రాస్పరిటీ, అబండెన్స్ అనేది కలిసి వస్తుంది. కాబట్టి ఆ ముఖద్వారం అన్నది ఎలా ఉండాలి, ఏ రకంగా ఉంటే మనము వేదిక మహావాస్తు ద్వారా ఎక్కువ లక్ అండ్ అబండెన్స్ తీసుకుంటాము, ఆ ఇంట్లో సుఖశాంతులకు, ఆయురారోగ్యాలకు నిలవ ఉండేలా చూసుకుంటాము అనేది చూద్దాం. ఫస్ట్ ముఖద్వారం అన్నది చాలామంది చేసే తప్పు ఏంటంటే, సింగిల్ డోర్ పెడతారు. సింగిల్ డోర్ ఎప్పటికీ ఉండరాదు. ముఖద్వారం అనంటే నేను మాట్లాడేది ఓన్లీ అబౌట్ మెయిన్ ఎంట్రన్స్. ఒక ఇంటికి మూడు తలుపులు ఉండొచ్చు, కానీ ప్రధాన ద్వారం అనంటే ఎక్కువగా, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఫేస్ ఇండ్లు ఉందనుకున్నాం, నార్త్కు మనం పెట్టుకునే డోరు అది ముఖద్వారం అవుతుంది. మిగతా రెండు డోర్లు కూడా ఉండొచ్చు, కానీ మెయిన్ డోర్ మాత్రం రెండు తలుపులు ఉండాలి. కాబట్టి ఒక మనిషికి రెండు కళ్ళు, ఒక కంటికి రెండు రెప్పలు. కాబట్టి కన్ను ముయ్యాలంటే ఏం చేస్తాం మనము, రెండు రెప్పలు మూస్తాం, తెరుస్తాం. అలాగే ఒక ఇంటికి రెండు తలుపులు ఉండాలన్నది శాస్త్రం. ఒక తలుపు ఎప్పటికీ పెట్టకూడదు. ఏంటి, మెయిన్ డోర్కు. మిగతా డోర్లకు మీరు పెట్టుకోవచ్చు, ఇంట్లో ఉన్న బెడ్రూమ్ డోర్స్, బాత్రూమ్ డోర్స్ ఇవన్నీ సంబంధం లేదు. ప్రధాన ద్వారం ఏదైతే ఉందో వాటికి మాత్రం రెండు తలుపులు కంపల్సరీ ఉండాలి. ఎందుకనంటే ఇట్ గివ్స్ మల్టిప్లికేషన్, ఇట్ గివ్స్ లక్, అబండెన్స్, మల్టిప్లికేషన్. మీరు ఎక్కడైనా చూడండి, టెంపుల్స్లో ప్రపంచంలో మీరు ఎక్కడ పోతే ఒక్క డోర్తో ఉన్న టెంపుల్ ఎక్కడ దొరుకుతుంది? ఎలా తెరుస్తారో రెండు? తిరుపతికి పోతే మనము వెండి వాకిలి, బంగారు వాకిలి, ఇత్తడి వాకిలి అన్నీ ఇలా తెరుచుకుంటూ స్వామివారిని చూపిస్తారు. రెండు తలుపులు మస్ట్ అండ్ షుడ్ శాస్త్రంలో. కాబట్టి ఇది ఫస్ట్ అన్నట్టు, అంటే రెండు రకాలుగా రెండు తలుపులు ఉండాలి. వాటి తర్వాత చూసుకున్నట్లయితే వాటిని అలంకరణ చేసుకోవాలి. ఒక ఇంటికి ప్రధాన ద్వారము ఎంతలా ఇంపార్టెంట్ ఉంటుందంటే, ఆ ఇంటి భవిష్యత్ అంతా ఆ ప్రధాన ద్వారం మీదే ఆధారపడి ఉంటుంది. ఆ ప్రధాన ద్వారము ఏదైతే ఉంటుందో అది కుళ్ళిపోరాదు, పుచ్చిపోరాదు, ఉబ్బిపోరాదు, కళావిహీనంగా తయారవ్వరాదు. కాబట్టి అలా ఉండకుండా ఉండాలనంటే కంపల్సరీ దాన్ని రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, మనం గమనిస్తూ ఉండాలి. బూజు లాంటివి ప్రతి వారానికి ఒకసారి తుడుపుకుంటూ ఉండాలి. చాలామంది బూజు పట్టేలా పెట్టేసుకుంటారు ప్రధాన ద్వారం. ఏదైతే దరిద్రహేతువు, సాలెపురుగులు, బూజు ఎక్కడ ఉంటుందో అక్కడ, అది ఎలాగైతే దాని పర్పస్ ఏంటి, సాలెపురుగు ఒక వల పన్నుతుంది, హ్యాపీగా పక్క గుచ్చుంటుంది, అన్ని పురుగులు వచ్చి అందులో ఇరుక్కుంటుంటాయి, హ్యాపీగా వెళ్ళి తినొస్తుంది మహారాజాల మాదిరి. అలాగా మన వచ్చే అపార్చునిటీస్ కానీ, మనకు వచ్చే మనీ కానీ ఆ రకంగా ఇరుక్కొని పోవడం జరుగుతుంది. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్ అన్నట్టు. కాబట్టి ఎక్కడ కూడా సాలెపురుగులు లేకుండా మీరు ఫ్రెష్గా పెట్టుకోండి. ఈ పుచ్చు పట్టిపోయినా కానీ, ఏదైనా పురుగు పట్టినా కూడా వాటిని ఇమ్మీడియట్గా మార్చడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే అది అద్దె ఇళ్ళు అయితే ఇళ్ళు మారడానికి ప్రయత్నం చేయండి. ప్లస్ ప్రధాన ద్వారం మీద ఎప్పుడు కూడా డైరెక్ట్ సన్లైట్, డైరెక్ట్ వాటర్ అంటే వర్షపు నీళ్లు పడరాదు. ఇది చాలామందికి తెలియదు. డైరెక్ట్గా సన్లైట్ కానీ డైరెక్ట్ వర్షపు నీళ్లు పడితే ఆ ఇంటి యొక్క యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి చెక్క యొక్క నేచర్ ఏంటి అంటే, నీళ్లు తీసుకుంటే ఉబ్బుతుంది చెక్క. సెల్యులైటిస్ ఉంటుంది దాంట్లో, సెల్యులోజ్ అనేది ఉంటుంది, అది నీళ్లు తీసుకుంటే ఉబ్బుతుంది. అందుకే మనము చలికాలంలో చెక్కలు శబ్దం చేస్తాయి ఎక్కువగా, కిర్ర కిర్ర. అలాగా మనలో ఉన్నటువంటి ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉంటారో, ఓనర్ యొక్క హార్ట్ యొక్క చుట్టూ ఉండే పెరికార్డియం లేయర్ ఒకటి ఉంటుంది, అది కూడా స్వెల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలా వరకు ఇది ఎందుకనంటే, ఇప్పుడు వాయువ్యంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, ప్రధాన ద్వారం ఉండే చోట అక్కడ మూన్ ఉంటాడు, మూన్కు మళ్ళా హార్ట్కు ప్రాబ్లంకు సంబంధం ఉంటుంది. కాబట్టి మీ ఇల్లి ముఖద్వారం ఎటుపక్కన ఉండనివ్వండి, అది ఏ తూర్పు, ఉత్తర, పడమర, దక్షిణ ఎక్కడున్నా కూడా వాటి మీద డైరెక్ట్గా సన్లైట్ పడకూడదు, డైరెక్ట్గా వర్షం నీళ్ళు పడకూడదు. అందుకే దాని మీద ముందరికి ఒక డోమ్ మాదిరి కట్టేసుకుంటారు కంపల్సరీ.
పోర్టుకో మాదిరి ఉండాలి. కాబట్టి ఈ జాగ్రత్త ఇమ్మీడియట్గా ఇప్పుడు ఎవరైనా అలా పడేటట్టుంటే దానికి ఇమ్మీడియట్గా పైన సన్రైజ్ పెట్టేసి మళ్ళీ పెయింట్ కొట్టి నీట్గా పెట్టండి. సెకండ్ ఏంటంటే ఇంటి గడప ఏదైతే ఉంటుందో కింద చీలిపోయి ఉండరాదు, డబల్ అయిపోతుంది, చీలిపోతుంది. కాబట్టి అది కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. ప్లస్ గడపకు ప్రతి శుక్రవారం కూడా మనము అందరూ, ఒకప్పుడు ప్రతి శుక్రవారము పసుపు పూసే అలవాటు ఉండేది బొట్లు పెట్టేది, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇదంతా వర్క్ అని చెప్పేసి ఎల్లో పెయింట్ కొట్టేస్తారు, డైరెక్ట్ కొట్టేసి దాని మీద బొట్లు పెట్టేసి ఉంటారు, అంటే పర్మనెంట్ అని. ఓకే, మంచిదే కాదని, కానీ పసుపు పోయడం శుభప్రదం, పసుపులో ప్రాస్పరిటీ ఉంటుంది. ఆ ఎల్లో పసుపు అనేది గురువు తర్వాత శుక్రుడు వీళ్ళిద్దరూ లక్ అండ్ ప్రాస్పరిటీ అబండెన్స్ ఇవన్నీ తీసుకొని వస్తారు. అమ్మవారికి పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి కంపల్సరిగా ఫ్రైడే మాత్రం కంపల్సరిగా పోయండి, రోజు పూస్తే ఇంకా మంచిది. ప్లస్ మనకు చూసుకున్న దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఉగాదికి నవరాత్రులు, వసంత నవరాత్రులు అని వచ్చాయి. నవరాత్రులు ఇక్కడ ఉన్నటువంటి రాత్రుల్లో మన దేవి నవరాత్రులు మాదిరి ఇప్పుడు వసంత నవరాత్రులు వస్తాయి. ప్రధాన ద్వారానికి గడపకు ముందు ఈ నవరాత్రులు, వసంత నవరాత్రులప్పుడు మీరు ఇంటికి రెండు జోడు దీపాలు రైట్ అండ్ లెఫ్ట్ మీరు పెట్టుకున్నట్లయితే కూడా లక్ అండ్ ప్రాస్పరిటీ అబెండెన్స్ వస్తుంది. కలర్ డౌన్ కాకుండా ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి కలర్ వేయించుకోండి, మస్ట్ అండ్ షుడ్. అలాగే తెరిచినప్పుడు కిర్రు కిర్రు శబ్దాలు, నెగిటివ్ ఎనర్జీ అన్నట్టు. ఎప్పుడైనా కూడా ఒక కీలు శబ్దం చేస్తుందని అంటే అది అరిగిపోవడానికి వచ్చింది అని అర్థం. బండిలో కందెన అయిపోతే ఎలా శబ్దం వస్తుందో అలా వస్తుంది. అరిగిపోవడానికి వచ్చిందని అంటే యూనివర్సల్ కాన్సెప్ట్ అప్లై అవుతుంది అంట, అది అరిగితే ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మొదలవడం మొదలు. కాబట్టి దానికి ఎప్పటికప్పుడు గ్రీజ్ పట్టించడము లేకపోతే కోకోనట్ ఆయిల్ వేయడము అలాంటివి చేసుకోవాలి. ఎందుకు అరుగుతుంది అని అంటే ఫస్ట్ నేను చెప్పుకున్నట్టు వాన ఎండ ఎక్కువగా తగులుతేనే అరుగుతుంది. అలా తగలకుండా ఉండేలా చూసుకోండి, శబ్దాలు రాకుండా ఉండేలా చూసుకోండి. ప్లస్ దాన్ని తోరణంతో అలంకరించండి, తోరణాలతో మస్ట్ అండ్ షుడ్ అలంకరించాలి. అవి పూలతో అలంకరించవచ్చు, అది ఎస్పెషల్లీ ఎల్లో కలర్ బంతిపూలు ఉంటాయి, మొన్న మనం ఉగాదికి పెట్టాం చాలా మంచిగా, చూడ్డానికే ఒక మంచి ఆహ్లాదకరంగా అనిపిస్తుంది, ఆ రకంగా పెట్టండి. కాకపోతే ఏంటంటే పెట్టి కొంతమంది అలాగే నెల నెలలు వదిలేస్తారు, పండగ పూలు కదా అలాగే ఉండనివ్వండి అని. 3 రోజుల కంటే ఎక్కువగా పూలు పెట్టొద్దండి. పూలు ఎండిపోయాక అవి నెగిటివ్ ఎనర్జీ అవుతాయి, ఫ్రెష్గా ఉన్నప్పుడే ప్రాస్పరిటీని ఇస్తాయి. ఎండిపోయిన తర్వాత ఆ పూలను తీసేసి కాళ్ళతో తొక్కకుండా మొక్కలకు వేసేసేయండి, అవి ఎరువుగా ఉపయోగపడతాయి. అలాగే మీరు అక్కడ ఇంకా మంచిగా చేయదలుచుకుంటే పచ్చతోరణం అంటారు, నిత్య కళ్యాణం పచ్చతోరణం అని మనకు సామెత ఎటు ఉంది. ఏదైనా ఇంట్లో నిత్య కళ్యాణం అంటే ఎప్పటికీ కళ్యాణం అంటే ఏంది, గుడ్నెస్, ప్రాస్పరిటీ, మంచి జరుగుతూ ఉండాలి. పెళ్ళి అన్నదే ఒక కళ్యాణం అన్నట్టు, పుణ్యప్రదం. అటువంటివి జరుగుతూ ఉండాలని అంటే అక్కడ పచ్చతోరణం ఉండాలంటే పచ్చదంటే ఏంటి, అక్కడ మనము ఒక మామిడి ఆకులతో తోరణం పెట్టుకోవాలి. మిగతా తోరణాలకు మామిడి ఆకులకు ఒక విశిష్టత ఉంది, సైంటిఫిక్గా ఇది ప్రూఫ్ కూడా చేశారు. వేరే ఏదైనా ఆకులు తుంచిన తర్వాత కొన్ని గంటల్లో అవి ఆక్సిజన్ తీసుకోవడం బంద్ చేసేస్తాయి, ఎందుకంటే చెట్టు నుంచి వేరైంది కాబట్టి. కానీ ఒక మామిడి చెట్టే అది ఆక్సిజన్ను ఇస్తూనే ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని. అందుకే మీరు గమనించారు జాతరలలో, తర్వాత పండగల్లో, తర్వాత ఎవరైనా ఫంక్షన్స్ ఎక్కువ మంది క్రౌడ్ అయ్యేటప్పుడు కడతారు. అంత క్రౌడ్ ఉన్నప్పుడు ఆ క్రౌడ్లో ఆక్సిజన్ తగ్గిపోతుంది, అందుకే కడతారు, హారతి ఇచ్చేది అందుకే. ఇవన్నీ ఒక సైంటిఫిక్ బేస్డ్గా రీజన్ అయి ఉంటుంది. మామిడి చెట్టుకు ఒక్కటే ఇది ఉంది కాబట్టి వాటిని మామిడాకులు తోరణం అని చెప్పి సపరేట్గా కడతారు. ఆ రకంగా మామిడాకులతో తోరణం శుభ్రంగా కట్టుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా వేరే ఆకులతో కట్టుకోవచ్చు అని అంటే అశోక చెట్ల ఆకులతో కట్టుకోవచ్చు. అశోక చెట్టు చాలా మంచిది. అసలు అశోక చెట్టుకు పేరు ఎలా వచ్చిందో ఫస్ట్ చెప్తాను. ఆ శోకము నెగిటివ్ వర్డ్, ఆ శోకము అంటే సత్యము అసత్యము. సత్యము అని అంటే నిజం తవ్వడం, అసత్యం అంటే అబద్ధం చెప్పడం. కాబట్టి అసత్యము అంటే ఎక్కడ ఆ వస్తుందో అక్కడ నెగిటివ్ మీనింగ్ వస్తుంది. అశోకము అని అంటే శోకాన్ని తీసివేయునది, శోకాన్ని దూరం చేసేది అశోక చెట్టు. చాలామంది అశోకుడి పేరు మీద అశోక చెట్టు ఉంది అని అనుకుంటారు, అది తప్పు. అశోకం అని అంటే అక్కడ ఉన్నటువంటి బాధలు, అక్కడ ఉన్నటువంటి నష్టాలు, అక్కడ ఉన్నటువంటి కష్టాలు ఆ అశోక చెట్టు తీసివేస్తుంది. మరి అశోక చెట్టుతో తోరణమే ఉంటే చాలా బాగుంటుంది, అది కూడా పచ్చగా ఉంటుంది అన్నట్టు. కాబట్టి మనము చేసే ప్రతి పనికి ఒక పర్టికులర్ కాజ్ అండ్ రీజన్ ఉంటుంది, దాని వెనక 1000s of years ప్రాక్టీస్ ఉంటుంది, దాన్నే పద్ధతి దాన్నే అంటారు. కాబట్టి ఆచరణ ఒక్కరోజులో రాదు, అది 1000s of years నుంచి వాళ్ళు ప్రయోగాలు చేసి దాంట్లో మంచిని సెలెక్ట్ చేసి మనకు మునులు ఋషులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ మనమేం ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు సపరేట్గా, ఒకవేళ చేసినా కూడా ఇదే తెలుస్తుంది, సైంటిస్టులు కూడా అదే చెప్తున్నారు. మామిడాకులు ఆక్సిజన్ రిలీజ్ చేస్తే అందుకే గుప్పలు గుప్పలుగా కట్టేవాళ్ళు. మనమంటే ఇప్పుడు ఆకులు కట్టుకొని చేస్తున్నాం, ఒకప్పుడు ఇంటిని నింపేసేవాళ్ళు మామిడాకులతో, ఆ రకంగా అన్నట్టు. సో నిత్య కళ్యాణం పచ్చతోరంలో అంతగా అందంగా తీర్చిదిద్దుకోవాలి.
అలాగే ఈ మెయిన్ డోర్కు బ్యాక్ సైడ్ ప్రధాన ద్వారానికి లోపల వైపు కామధేను ఒకటి ఫోటో మీరు పెట్టుకోండి. లక్ అండ్ అబెండెన్స్ ఇస్తుంది ప్రధాన ద్వారం అంటే. మనం ఏంటి ఎంటర్ అయ్యేటప్పుడు చెప్పుకున్నాం, లోపలికి వచ్చేటప్పుడు ఏమేమి ఉండాలి అనేది. బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఎప్పటికైనా ఒక పర్పస్తో బయటికి వెళ్తారు రోజు, మీరు ఆఫీస్ వర్క్ కావచ్చు, షాపింగ్ కావచ్చు, మీరు చేసే డ్యూటీస్ కావచ్చు, ఏదైనా కానీ వ్యాపారానికి కావచ్చు. అలా మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఒకసారి పైకి చూడంగానే కామధేనువు, అందులో సకల దేవతలు ప్లస్ కామధేనువు యొక్క పొదుగులోంచి పాలు పడుతూ అవి కింద శివలింగానికి అభిషేకం అవుతూ ఉండాలి. ఇలాంటి ఫోటో మీకు నెట్లో దొరుకుతుంది, మీరు ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ప్రధాన ద్వారానికి మధ్యలో పెట్టుకున్నట్లయితే ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడల్లా దాని కింద నుంచి వెళ్తాం, దాన్ని చూస్తూ వెళ్తాం. కాబట్టి పాజిటివ్ ఇది అన్నట్టు. ఇవన్నీ ఏంటనంటే అది చూసినప్పుడు శివుడికి అభిషేకం చేసేదానికనంటే ఇంకా ఈ భూమి మీద అంతకన్నా గొప్ప పని ఇంకొకటి ఉండదు, పుణ్యప్రదమైంది. కాబట్టి అవన్నీ చూసినప్పుడు ఏంటంటే మనకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బందులు ఉన్నా దాన్ని తట్టుకొని ముందు పోయి సక్సెస్ అయ్యే ఎనర్జీని ఇస్తుంది అన్నట్టు. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ మీరు తీసుకుంటే ప్రధాన ద్వారానికి, ప్రధాన ద్వారము అన్ని సకల శుభాలకు ఆహ్వానం పలుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తీసుకుని మీ ఇంటిని సుఖ సంతోషాలతో తీర్చిదిద్దుకోండి, అష్టైశ్వర్యాలతో నింపుకోండి. అలాగే దాంతోపాటు వేదిక్ మహావాస్తు తీర్చిదిద్దినటువంటి ఈ పవర్ పిరమిడ్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నప్పుడు, ఇంట్లో లో ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది పంచభూతాలను తీసుకొని వచ్చి పిరమిడ్ యొక్క ఎనర్జీలో ఇంప్లాంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ పిరమిడ్ గురించి అందరికీ తెలుసు, 51 degrees 52 minutes 14 seconds ఉంటే 108 times ఎనర్జీని ఎన్హాన్స్ చేస్తుంది. అలాంటిది మళ్ళీ మనం లోపల ఒకటి క్రిస్టల్ కూడా ఒకటి అమర్చాం. వీటి మీద మనము పంచభూతాలకు సంబంధించినటువంటి ఆ ఏరియాకు సంబంధించిన మెటల్స్, కలర్స్, షేప్స్ ఇవన్నీ ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బ్లూ ఫర్ నార్త్, కాబట్టి ఈ రకంగా ప్రతి జోన్కు సంబంధించింది. గ్రీన్ ఫర్ ఇక్కడ ఈస్ట్, ఇక్కడ సౌత్ ఈస్ట్కి వచ్చేసి కాపర్ అండ్ ట్రయాంగిల్ రెడ్, సౌత్ వెస్ట్కి వచ్చేసి ఎల్లో, తర్వాత బ్రాస్ అండ్ ఇక్కడ క్యూబ్ షేప్ అన్నట్టు. ప్రతి జోన్కు సంబంధించిన కలర్స్, మెటల్స్, షేప్స్ ఇవన్నీ సాటిస్ఫై చేయదగింది. కాబట్టి ఇది పవర్ పిరమిడ్గా మారడం జరిగింది. ఇది ఇంట్లో సకల శుభాలకు, ఇంట్లో ఉన్న అన్ని వాస్తు డిఫెక్ట్స్కు ఇది ఒక పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో దీన్ని బ్రహ్మస్థానంలో కానీ, పూజ గదిలో కానీ మీరు ఉంచుకోవచ్చు. దీన్ని కావాలనుకున్న వాళ్ళు కింద కనపడిన నెంబర్లో కాల్ చేసి రిజిస్టర్ తెచ్చుకోండి. ఈ పిరమిడ్ ఇండియాలో ఫస్ట్ టైం పేటెంట్కి అప్లై చేసిన పవర్ పిరమిడ్ అని చెప్పడంలో వేదిక మహావాస్తు ఎంతో గర్వపడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది వాస్తు డైరెక్ట్ విజిట్ కావాలనుకుంటారు, అది కార్పొరేట్ కంపెనీ కావండి, చిరు వ్యాపారస్తులు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, లేదంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే డైరెక్ట్ విజిట్ కావాలనుకుంటారు, దానికి మీరు టైం ఇస్తారా, అపాయింట్మెంట్ తీసుకోవచ్చా, ప్రాసెస్ ఏంటి? పిరమిడ్ కూడా అడుగుతున్నారు కాబట్టి. శివోం, హియర్ వీఆర్ టు సర్వ్ యూ ఆల్. కాబట్టి ప్రతి ఇల్లు నేను అందుకే ప్రతి ఆశీర్వచనంలో ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో అని ప్రతిసారి చెప్తూనే ఉంటాను. ఆ పర్పస్ ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కాబట్టి అందరూ బాగుండేదానికి సుమన్ టీవీ కూడా తోడు చేస్తే అంతకన్నా గొప్ప విషయం ఇంకోటి ఉండదు. ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు, విజిట్ కావాలనుకున్న వాళ్ళు కింద కనపడిన నెంబర్లకు మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారని, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే విధంగా అవకాశం ఉంది? వ్యాపార లాభాలకు సంబంధించినటువంటి బిఎంఈటి స్పెషల్ ప్యాక్ క్లాస్. ఎవరు ఎటువంటి వ్యాపారాలు చేసుకోవాలి, మన చుట్టూతో ఉన్న పరిస్థితుల నుంచి మనం వ్యాపారాలు ఎలా సృష్టించుకోవాలి అన్నది మనము ఈ బిఎంఈటి స్పెషల్ ప్యాక్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఈ స్పెషల్ ప్యాక్ క్లాస్ వచ్చేసి మనకు తిరుపతిలో 14th April, అలాగే 1st May హైదరాబాద్లో, 8th May విశాఖపట్నంలో, 15th విజయవాడలో కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్లాస్లో వేదిక్ మహావాస్తు చిన్న చిన్న టిప్స్తో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుకోవడం ఎలా అన్నది చెప్పడం జరుగుతుంది. అలాగే వీటితో పాటు మీకు 200 business ideas ఉన్న బుక్ ఒకటి మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అందులోంచి మీరు ఒక బిజినెస్ సెలెక్ట్ చేసుకొని మీరు బిజినెస్ చేసుకోవచ్చు. 200 business ideas బుక్, అది జనరల్గా అంటే మీ దాకా క్లాస్ దాకా రీచ్ అవ్వలేని వాళ్ళు, క్లాస్ దాకా రీచ్ అవ్వలేని వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మీరు మాస్టర్ అడ్వైజ్ యాప్ ద్వారా మీరు ఆ బుక్ తప్పించుకోవచ్చు. ఓకే. అలాగే వీటితో పాటు ఇక్కడ డబ్బును ఎలా తక్కువ సమయంలో డబుల్ ట్రిపుల్ చేసుకోవాలి, చాలామందికి తెలియదు. పని మనుషులు కూడా కోట్లు సంపాదించవచ్చు, ఇది పక్క ప్రూఫ్గా కూడా నేను ఎన్నో క్లాసెస్లో చెప్పాను. కాబట్టి తెలివైన పెట్టుబడి చేసుకున్న వాళ్ళైతే వారన్ బఫెట్లా తయారవుతారు. అలా కావాలనంటే పాటించవలసిన ఆర్థిక సూత్రాలు, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్స్, అవి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి మీ యొక్క ప్రాంతాల పేర్లు చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. శివో, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ బండి సుశ్రెడ్డి గారు, థ్యాంక్ యూ. నారాజ్ గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ, అండ్ థ్యాంక్ యూ వీవర్. శివో.
చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా ఈ వీడియోలో డిస్కస్ చేసినటువంటి పవర్ పిరమిడ్ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే రెగ్యులర్గా ఉంటాయి. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సార్ అయితే ఆల్రెడీ చెప్పారు ఏ ఏ ప్లేసుల్లో క్లాసెస్ ఉంటాయనేది. హైదరాబాద్లో ముఖ్యంగా ఉంటుంది విజయవాడ, తిరుపతి, వైజాగ్. ఈ ప్లేసుల్లో కనుక క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలనుకుంటే అండ్ మీ సేల్స్కి సంబంధించిన కానివ్వండి, ప్రోడక్ట్స్ కానివ్వండి, లేదా మార్కెటింగ్ స్కిల్స్ పెంచుకోవాలి అనుకున్నా కూడా బిఎంఈటీ క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. మీ బిజినెస్ సంబంధించిన యాక్టివిటీస్ ఏదన్నా సరే డెవలప్ చేసుకోవాలి అనుకుంటే, అండ్ చాలామంది కొత్తగా బిజినెస్ ఏదైనా పెట్టాలనుకుంటారు, సో ఏ విధంగా డెవలప్ చేసుకుని ఐడియా క్రియేషన్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి నాలెడ్జ్ కూడా తెలుసుకోవాలనుకుంటారు, అటువంటి వాళ్ళకి 200 బిజినెస్ ఐడియాస్ తోటి ఒక బుక్ అయితే డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఆ బుక్ కూడా మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్లో తీసుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు బుక్ కావాలి అనుకుంటే ఆ బుక్కి సంబంధించి కూడా కాల్ చేసి ఎన్రోల్ చేసుకొని బుక్ తీసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అలాంటి మరైన వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ దాంతోపాటు ఎప్పటికప్పుడు మెడిటేషన్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి, సో అవి కూడా మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారితో కాంటాక్ట్ నెంబర్ ఉంది స్క్రీన్ మీద, దానికి సంప్రదించి మీరు అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.